हेलो फ्रेंड्स, वेलकम टू सुमा स्टूडियो। ई रोजु टेस्टी एंड हेल्दी लेंटिल सूप एला तैयार चेयालो नेनु ई वीडियोलो चेप्तानु। इदी अरबिक कंट्रीज लो चाला फेमस फूड। ए फाइव स्टार होटल की वेलिना तप्पकुंडा आर्डर चेसुकुंटारु। इट्स वेरी सिंपल रेसिपी एंड आल्सो सिंपल इंग्रेडिएंट्स। लेट्स स्टार्ट। దీనికి కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ 1 కప్ లెంటిల్ మసూర్ దాల్ 4 4 గార్లిక్ 1 క్యారెట్ 1 పొటాటో 1 ఆనియన్ ముందుగా లెంటిల్ ని శుభ్రంగా కడుగుకి చూసారు కదా లెంటిల్ ని కడిగాను క్యారెట్ ని కట్ చేసుకున్నా ఆనియన్స్ ని కట్ చేశాను అండ్ ఆల్సో పొటాటో ని కూడా కట్ చేశాను గార్లిక్ క్లౌస్ ని కూడా కట్ చేశాను ముందుగా ఒక పాన్ పెట్టుకొని దానిలో 4 టు 5 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేయాలి దీనిలో కట్ చేసిన ఆనియన్స్ యాడ్ చేద్దాం వీటిని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు फ्राई चेद्दाम ई विधंगा फ्राई अयिन तर्वात गार्लिक कट चेसुकुन्न वेल्लुल्लिनि कूडा याड चेद्दाम वीटिनि कूडा ओक 2 मिनिट्स सॉटेड चेयाली फ्राई चेयाली ई विधंगा अयिन तर्वात क्यारेट कट चेसुकुन्न क्यारेट नि कूडा యాడ్ చేసుకోవాలి వీటిని కూడా కొంచెం రా స్మెల్ పోయే వరకు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పొటాటో కూడా యాడ్ చేసి దీన్ని కూడా రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక 2 టు 3 మినిట్స్ ఈ విధంగా సాటే చేసుకున్నాక దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ 1 టేబుల్ స్పూన్ salt వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి ఒక 2 టు 3 మినిట్స్ ఈ విధంగా వదిలేసి దీనిలో ముందుగా కడిగి పెట్టుకున్న మసూర్ దాల్ లెంటిల్ ని కూడా యాడ్ చేయాలి మొత్తం ఈ మసాలా అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 టు 3 మినిట్స్ ఈ విధంగా చేసి దీనిలో మనం ఇవన్నీ ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కి కొలతేమీ లేదు ఈ విధంగా కొంచెం పైకి తేలే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతది దీనిని మూత పెట్టుకొని ఒక 15 టు 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా చాలా ఈజీగా దాల్ కుక్ అవుతది వెజిటేబుల్స్ కూడా మంచిగా సాఫ్ట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుందాం పొటాటో కుక్ అయ్యింది కొంచెం క్యారెట్ ఇంకా కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతది దీన్ని సాఫ్ట్ గా కుక్ అయ్యింది
నేనైతే దీన్ని ఇలాగా ఇదే వెజల్లో ఉంచేసి నేను బ్లెండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే కొద్దిగా చల్లగా అయ్యే వరకు వెయిట్ చేసి మరి మిక్సీలో కానీ ఫుడ్ ప్రాసెసర్లో కానీ మీరు ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. నేను హ్యాండ్ బ్లెండర్ ఉపయోగించి నేను ఈ విధంగా సూప్ను రెడీ చేస్తున్నాను. చూసారా ఎంత క్రీమీ టెక్చర్ ఉందో, చాలా ఫైన్గా అవుతుంది స్మూత్ పేస్ట్. ఈ విధంగా చేసుకోవాలి. సూప్ రెడీ అయింది. దీనికి గార్నిషింగ్కి ఒక టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను. దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఇది నేను జస్ట్ గార్నిషింగ్ అండ్ ఆల్సో టెంపరింగ్. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుని దాన్ని జస్ట్, ఎక్కువసేపు కాదు, జస్ట్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు మీరు ఫ్రై చేస్తే అది మాడిపోతుంది. ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సర్వ్ చేసుకొని దాని మీద మనం తయారు చేసిన టెంపరింగ్ ఈ విధంగా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ హెల్దీ లెంటిల్ సూప్ రెడీ. దీనిని వేడివేడిగా సర్వ్ చేయండి. సర్వ్ చేసే ముందు లెమన్ జ్యూస్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీ వాల్యుబుల్ కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి. ట్రై చేయండి రెసిపీ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.